అందరికీ నమస్కారం. వేదిక మీదకి నరసింహరావు గారు, శ్రీనివాస్ గారు, ఈ శాస్త్రీయ సంగీత దర్శకులను కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆశ అడిగా శోభా గారు, వేణు సోదరుడు వేణు కూడా, అండ్ ఆల్సో మన కార్యక్రమం దర్శకురాలు, ప్రోగ్రామ్ డైరెక్టర్ సుజన ఆచంట గారు, మీరు కూడా రావాల్సిందే కోరుకుంటున్నామండి. 2004 సంవత్సరంలో హైదరాబాద్ నుంచి మన తెలుగు జానపదాల్ని ఇక్కడి తరం పిల్లలకి సరి అయిన పద్ధతిలో నేర్పించాలి అంటే వెతుకుతుంటే దొరికినటువంటి ఆణిముత్యాలు నరసింహరావు గారు, శ్రీనివాస్ గారు. సిలికానాంధ్ర వేదిక మీద ఈ అమెరికా గడ్డలో తొలిసారిగా వారు పిల్లల్ని తయారు చేసే విధానం మీరందరూ చూసి ఉంటారు. ఎంత అద్భుతంగా మనసు పెట్టి గత 40 రోజులుగా వాళ్ళ కుటుంబాల్ని వదిలి వీరిక్కడి నుండి ఈ పిల్లలకి నాట్యం నేర్పడంతో పాటుగా ఆహార్యం దగ్గర నుంచి ఇంత అందంగా ఈనాటి ఈ ఉత్తర అమెరికా తెలుగు సమితి కార్యక్రమం ప్రారంభం జరగటం ఆద్యంతం అద్భుతంగా ఉంది. నేను మా గురువు గారు జొన్నవిత్తులు గారు అక్కడ చూసి చాలా ఆనందపడ్డాము. ఇక్కడ పిల్లలకి ఇంత అద్భుతాన్ని చేసినటువంటి మీరు, ఇది 4వసారి తెలుగు సంబరాలు, ఇలా ఇక్కడికి వస్తూ ఉండాలి, ఇక్కడ పిల్లలకి మీరు ఇది నేర్పిస్తూ ఉండాలి. 5 తరగతుల్లో నేర్పారట అమ్మ. కూచిపూడి, భరతనాట్యము వేదిక మీదకి రాగానే కింద కూర్చుంటే నా గుండె కొంచెం, అంటే అది కాకుండా వేషం వేసి చేయిస్తారేమో తెలియనటువంటి వాళ్ళని, కాకపోతే మా నరసింహరావు గారు ఉన్నారు కాబట్టి సాహసం చేయరని చెప్పి చాలా అద్భుతంగా ఉంది. వెంపటి చినసత్యం గారికి ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇంత పూర్తి నిడివి నివాళి ఇచ్చినందుకు మీకు తెలుగువారందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మన పిల్లలకి ఇలాంటి అద్భుతాలు నేర్పచ్చు. చలనచిత్ర ఆధారిత సినిమా పాటలకి డ్యాన్సులే కాదు, నేర్పితే ఎంత అద్భుతంగా చేస్తారో. అమ్మ, పింగళి వెంకయ్య గారి స్ఫూర్తితో జాతీయ పతాకాన్ని మీరు చూపించినటువంటి తీరు అక్కడ కూర్చున్న అందరికీ పులకరింపజేసింది. ధన్యవాదాలు. ఇలాగే మీరు కొనసాగాలి. అందరికీ నమస్కారం.